అమలా పైరం బ్లాగ్స్ సర్కి న్యూ కలెక్షన్ పట్టు సారీస్ చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న సారీస్ వరకే చూపిస్తున్నాను. ఫస్ట్ సారీ వచ్చేసి యోమిగన్ చూసినట్లయితే ఈ సారీ కలర్ వచ్చేసరికి పెసర పచ్చ అంటారు కదా, పెసర పచ్చ కలరు బ్లూ కలరు ఈ రెండు కాంబినేషన్ అదిరిపోతుంది కదా శారీ వచ్చేసరికి. ఇందులో బార్డర్ వచ్చేసరికి కొంచెం పెద్దదే ఇచ్చారు, కింద వచ్చేసరికి పింక్ది ఇచ్చారు, కొంచెం చిన్న లైన్గా ఇచ్చారు. చూడండి ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉండింది మొత్తం. ఇట్లా డిజైన్ వచ్చేసరికి ఇది కొంచెం చూడండి, ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి చిన్న డిజైన్ ఇచ్చారు. దీనికొచ్చరికి పైడి చెరుగు చూద్దాము. ఇదంతా హెవీగా ఏం లేదు, పైడి చెరుగు వచ్చేసి కొంచెం నార్మల్గానే ఉన్నింది. దీనికి బార్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది కదా, దీనికి రన్నింగ్గా వచ్చేసి బ్లూ కలరే పైడి చెరుగు ఇచ్చారు. ఇలాగే పైన వచ్చేసి ఒక చిన్న బార్డర్ ఇచ్చారు, పైన కూడా పింక్ కలర్ తోటి ఒక చిన్న బార్డర్ ఇచ్చారు. ఈసారి కట్టుకున్నట్లయితే ఈ కలర్ కాంబినేషన్ అదిరిపోతుంది. దీనికి బ్లౌజ్ కూడా వర్క్ చేయించాము, బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకున్నాము. బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ బార్డర్ బ్లూ వచ్చింది కదా, బ్లౌజ్ బ్లూ కలర్లో ఇచ్చారు చూడండి. దీనికి వచ్చేసరికి హెవీగా ఏం వేయించుకోలేదు వర్క్ అనేది, కొంచెం సింపుల్గానే వేయించుకున్నాము. ఈ పెసరపచ్చ కలర్ వచ్చింది కదా, దానిలాగే వర్క్ చేయించుకున్నాం ఆ థ్రెడ్తో. నేను ఇలా పూసలు పెట్టేసుకొని మరీ ఎక్కువ పూసలు పెట్టుకోకుండా కొంచెం తక్కువగా థ్రెడ్ ఎక్కువ యూజ్ చేస్తే అలా పెట్టుకున్నాము. హ్యాండ్ చూసినట్లయితే ఇక్కడ గోల్డ్ కలర్ది వచ్చింది కదా, కొంచెం దాన్ని హైలైట్ చేస్తూ కొంచెం బార్డర్లా వేయించాము. దీనికి హ్యాంగింగ్స్ కూడా పెట్టుకున్నాము, హ్యాంగింగ్స్ కూడా బాగున్నాయి, స్టైలిష్గా ఉన్నాయి హ్యాంగింగ్స్ కూడా. ఇదే విధంగా ఫ్రంట్ కూడా ఒక సైడ్ వేయించుకున్నాము. చూడండి బ్లౌజ్ మొత్తం కూడా ప్లెయిన్గా అనిపించింది కదా, అందుకని చిన్న చిన్న డాట్స్ పెట్టి అలా పెట్టేసుకున్నాము. మరీ ప్లెయిన్గా కనిపించకుండా ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం లుక్ అనేది బాగుంటుంది కదా, అందుకని ఇలా పెట్టించుకున్నాము. శారీ వచ్చేసరికి ఆరెంజ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి చూడండి, ఇది ఒక బార్డర్ కూడా మరీ పెద్దదేం కాదు, ఒక 7 ఇంచెస్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చరికి ఇది ఆరెంజ్ కలర్ మీద కూడా ఇది ప్యారెట్ ఫ్లవర్స్ అలాగా చిన్న డిజైన్ ఇచ్చారు, మొత్తం ఫ్లోరల్ డిజైన్ లాగా శారీ మొత్తం అలాగే ఇచ్చారు చూడండి. శారీ మొత్తం కూడా ఇలాగే ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేశారు, పైన కూడా వచ్చేసి ఒక చిన్న బార్డర్ ఇచ్చారు. ఇక్కడ కింద కొంచెం పింక్ కలర్ది చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి. బార్డర్ మీద వచ్చేసరికి ఇంకో గుర్రాలు వచ్చాయి, ఏనుగులు, అలా చిన్నగా డిజైన్ ఫ్లవర్ డిజైను చాలా బాగుంది లుక్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి పైట చెరుగు చూద్దాము. పైట చెరుగు కూడా ఇలా బార్డర్ వచ్చింది కదా, దాని కంటిన్యూషన్ గ్రీన్ కలర్లో ఇచ్చారు చూడండి. ఇలాగే సిల్వర్ కలర్ థ్రెడ్ తోటి చిన్న డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు సిల్వర్ కలర్ అనేది న్యూ ట్రెండ్ కదా చూడండి. ఇక్కడ వచ్చేసరికి కొంచెం బార్డర్ లాగా ఫ్లవర్ డిజైన్తో ఇచ్చారు. బ్లౌజ్ కూడా వర్క్ చేయించాము చూడండి, గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, బార్డర్ గ్రీన్ కలర్ ఉంది కదా, బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. దీనికి వచ్చేసరికి కట్ వర్క్ చేయించుకున్నాము చూడండి, మీరు చూసినట్లయితే కట్ వర్క్ చేయించాము. దీనికి ఎక్కువ థ్రెడ్ యూస్ చేయకుండా ఇలా స్టోన్స్తో చేయించుకున్నాము చూడండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీ వచ్చింది కదా, ఆరెంజ్ కలర్ థ్రెడ్ తోటి ఇలా చేయించుకున్నాము. ఇక చిన్న చిన్న డాట్స్ కూడా ఆరెంజ్ కలరు స్టోన్తో అలా వేయించుకున్నాము. నెక్స్ట్ హ్యాండ్ వచ్చి కూడా కట్ వర్క్తోనే చేయించుకున్నాము. ఇలా మన నెక్కకైతే ఏదైతే యూజ్ చేస్తామో అదే 2 లైన్స్ పెట్టి చేయించుకున్నాము చూడండి. హ్యాండ్ కూడా మిగతాది ఇక్కడ ప్లెయిన్గా ఉండకుండా చిన్న చిన్న డాట్స్ పెట్టించేసుకున్నాము. దీనికి హ్యాంగింగ్స్ ఏం పెట్టించుకోలేదు. ఫ్రంట్ కూడా వచ్చేసరికి ఇలాగే కట్ వర్క్ కంటిన్యూ చేస్తూ అదే బార్డర్ని కంటిన్యూ చేసాము. నెక్స్ట్ శారీ చూద్దాము. శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ శారీ,
ఈ సారీ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండిద్ది, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. చూడండి ఇక్కడ చూసినట్లయితే లైట్గా డిజైన్ ఉంది, బార్డర్ అనేది మామూలుగా చూసినట్లయితే ప్లెయిన్గా కనిపిస్తుంది. కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే లైట్ డిజైన్ ఉంది, కొంచెం అది వంగపూ కలర్ అంటారు కదా, ఆ వంగపూ కలర్తో ఉనింది. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఒక చిన్నది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇలా వాటర్ డ్రాప్స్ లాగా ఇలా డిజైన్ ఉంది కదా, అందులో వచ్చేసరికి లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇదే డిజైన్ వచ్చేసరికి శారీ మొత్తం కంటిన్యూ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి పైన కూడా కింద ఏ బార్డర్ అయితే ఇచ్చారో అదే బార్డర్ ఇచ్చారు పైన కూడా వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసరికి పైట చెరువు చూద్దాము. చూడండి పైట చెరువు వచ్చేసరికి కొంచెం హైలైట్గా ఇచ్చారు, మొత్తం గోల్డ్ థ్రెడ్ తోటి డిజైన్ ఇచ్చారు. చూసినట్లయితే చూడండి ఇలాగా ఒక వాటర్ డ్రాప్లా వచ్చేసి లోపల లీఫ్ డిజైను, కింద చిన్న డిజైన్ ఇచ్చేసి చాలా బాగా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ శారీ కట్టుకుంటే. నైట్ టైం అయితే ఈ శారీ బాగుంటుంది, లుక్ అనేది అదిరిపోతుంది నైట్ టైం అయితే ఈ శారీ కట్టుకున్నట్టయితే. ఆల్మోస్ట్ గ్రీన్ పింక్ అంటేనే సూపర్గా ఉంటుంది. చూడండి ఈ శారీకి వచ్చి బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకున్నాము. చూడండి బ్లౌజ్కి వచ్చేసరికి ఓన్లీ థ్రెడ్ వర్కే ఎక్కువ యూజ్ చేసింది. చూడండి ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ థ్రెడ్ సిల్వర్ కలర్ థ్రెడ్ అవే ఎక్కువ యూజ్ చేసింది, స్టోన్స్ అనేవి కొంచెం తక్కువగా పెట్టించుకున్నాము. చూడండి ఇక్కడ డాట్స్ కూడా పెట్టించుకున్నాము ప్లెయిన్గా ఉండకుండా. బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి కొంచెం లైట్గా కట్ వర్క్ని యూజ్ చేసి చేయించుకున్నాము. ఇదిగోండి బార్డర్ అనేది ఎప్పుడైనా కానివ్వండి ఇట్లా ఎక్కువ హైలైట్ చేసినట్లయితే బ్లౌజ్ కూడా లుక్ బాగుంటుంది. ఇది మటు మీరు బ్లౌజ్లు ఎవరైనా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది మటు బాగా గుర్తుపెట్టుకొని చేయించుకోండి. అలాగే హ్యాండ్స్ వచ్చేసి లైట్గా వీ కట్ వచ్చేటట్టు చేయించుకున్నాము. ఇది ఒక చిన్న ఫ్లవర్ యూజ్ చేసుకున్నాము, మరీ హెవీగా ఏం కాకుండా. ఇది కూడా ఎక్కువ థ్రెడ్ వర్క్ యూజ్ చేసి వేయించుకున్నది. హ్యాండ్స్ కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకున్నాము కాలు ఏం లేకుండా. అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి అలా ఇక్కడ కట్ వర్క్ చేయించుకున్నాం కదా, అలా కాకుండా ఇటు సైడు థ్రెడ్ వర్క్ చేయించాం కదా, అది కంటిన్యూ చేస్తూ ఫ్రంట్ చేయించుకున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లు మాత్రమైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇంకో పట్టు శారీ. ఇవన్నీ చూసినట్లయితే ఆరెంజ్ కలరు పింక్ కలర్ వచ్చింది. చూడండి బార్డర్ అనేది పెద్ద బార్డర్ వచ్చింది. ఇందులో వచ్చేసరికి పికాక్ డిజైను ఇలా ఒక చెట్టులాగా అలా వచ్చేసి దానిపైన పికాక్స్ ఉన్నట్టు అలా ఉన్నింది. కింద చూసినట్లయితే చూడండి ఒక చిన్న బార్డర్ ఇచ్చారు, కింద ప్లెయిన్ బార్డర్ ఇచ్చి కొంచెం చిన్నది, తర్వాత చిన్న బార్డర్ ఇచ్చారు, దానిపైన మళ్ళీ ఇలా ఓ ఫ్లవర్ లాగా ఇట్లా పికాక్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ శారీ చూసినట్లయితే చూడండి మొత్తం గోల్డ్ థ్రెడ్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలా కంటిన్యూ చేశారు. ఫ్లోరల్ డిజైన్ అంటారు కదా, అదేవిధంగా శారీ మొత్తం కంటిన్యూ చేశారు. చూడండి మీరు పైన చూసినట్లయితే ఇక్కడ కింద పింక్ది అనేది ప్లెయిన్ ఇచ్చారు కదా, అదేవిధంగా పైన కూడా ఓన్లీ పింక్ది అనేది ప్లెయిన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి పైట చెరువు చూద్దాము. చూడండి పైట చెరుకు అనేది ఎంత గ్రాండ్గా ఇచ్చారో చూడండి. పికాక్స్ అనేవి పెద్దవిగా ఉన్నవి, ఇట్లా చిన్నగా ఉన్నవి, అలా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇది నైట్ టైం కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. చూడండి ఇలాగ కుండీలు వచ్చేసి దానిపైన పికాక్స్ ఉన్నట్టు అలా చాలా క్లియర్గా ఇచ్చారు. శారీకి బ్లౌజ్ కూడా వచ్చేసి వర్క్ చేయించుకున్నది. చూడండి దీనికి మరీ హెవీగా ఏం చేయించలేదు, కొంచెం చిన్న బార్డర్ లాగా సింపుల్గా ఉండేలా చేయించింది. చూడండి ఈ శారీ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ వచ్చింది కదా, ఆరెంజ్ థ్రెడ్ తోటి చేయించాము మరీ ఎక్కువ స్టోన్స్ యూజ్ చేయకుండా. చూడండి మీరు అన్ని బ్లౌజ్లను గమనించినట్లయితే ఇలా బార్డర్ వచ్చేసి కొంచెం ఎలివేట్ అయ్యేటట్టు థిక్గా పెట్టించుకున్నాము. ఇక్కడ కూడా వచ్చేసరికి ఒక చిన్న లీఫ్ లాగా వచ్చేసి పక్కన స్టోను,
బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ గా ఉంటుంది కదా, అదే విధంగా ప్లెయిన్ గా ఉండకుండా బ్లౌజ్ మొత్తం అలా పెట్టించేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి ఇదే బోర్డర్ ని హ్యాండ్స్ కూడా కంటిన్యూ చేసాము. ఇలా స్ట్రైట్ గానే పెట్టించుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి. ఇదే విధంగా ఫ్రంట్ వచ్చేసి అదే డిజైన్ ని కంటిన్యూ చేసాము. దీనికి హ్యాంగింగ్స్ కూడా పెట్టించుకున్నాము. పట్టు శారీ ఇది వచ్చేసరికి తేనె కలర్ అంటారు కదా, ఆ తేనె కలర్ వచ్చేసరికి పైన వచ్చింది, కింద వచ్చేసరికి ఫుల్ రెడ్ కలరు. చూడండి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం ప్లెయిన్ ది బోర్డర్ ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ కింద బోర్డర్ ఇచ్చారు కదా దాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ పైన కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అన్ని పికాక్ డిజైన్ వచ్చింది, మళ్ళీ కింద ఏ డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ పైన కూడా ఇచ్చారు. మీరు చూసినట్టయితే బార్డర్ చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. నెక్స్ట్ శారీ వచ్చేసి మొత్తం హనీ కలరేను. ఇది చూడండి శారీ వచ్చేసరికి టూ షేడ్స్ కనిపిస్తుంది, ఒకటి వచ్చేసరికి వైట్ కొంచెం లైట్గా తేనె కలర్ అలా కనిపిస్తుంది. ఇదే విధంగా చూడండి చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి కదా, శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది ఆ లైన్స్ వచ్చేసి. పైన బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ ఇచ్చారు, కింద వచ్చేసరికి ప్లెయిన్ది రెడ్ కలర్ ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని కొంచెం ప్లెయిన్గా ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ కింద ఇలా ప్లెయిన్గా ఇచ్చారు కదా మెరూన్ రెడ్ది, నెక్స్ట్ అదే పైన కూడా ఇచ్చారు అలాగేను ప్లెయిన్ది. నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు చూద్దాం రండి, నెక్స్ట్ పళ్ళు చూద్దాము. చూడండి పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నింది. చూడండి ఇదే థ్రెడ్ తోటి ఇదే వైట్ థ్రెడ్ ఉంటుంది కదా అదే టూ షేడ్స్ కనిపిస్తుంది. చూడండి పళ్ళు కూడా వచ్చేసి చూడండి పికాక్స్ కూడా కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి, కొంచెం లైట్గా గ్రీన్ కలర్ అలాగా పళ్ళు పళ్ళు మటుకు చాలా డిఫరెంట్గా ఉంది ఈ శారీకి వచ్చేసి. వచ్చేసరికి ఈ బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకున్నాము. మీరు ఈ వర్క్ చూసినట్లయితే మరీ హెవీగా ఏం లేదు, అలా అని మరి సింపుల్గా ఏం లేదు, మీడియంగా ఉన్నింది. ఇలా శారీ కలర్లో వచ్చేసరికి కలర్ థ్రెడ్ని యూజ్ చేసి చేయించుకున్నాము, మరీ ఎక్కువ థ్రెడ్ కాకుండా అలా అని ఎక్కువ పూసలు కాకుండా మీడియంలా ఉండేలా చేయించుకున్నాము. అదేవిధంగా హ్యాండ్ వచ్చేసి ప్లెయిన్ బోర్డర్ ఉంది కదా అది తీసేసుకొని సింపుల్గా చేయించుకున్నాము. హ్యాండ్స్ కూడా ఫ్రంట్ వచ్చేసి అదే డిజైన్ని కంటిన్యూ చేసుకున్నాము. చూసారు కదా ఇందులో ఏ శారీ బాగుంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అనేవి మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి, నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. చూపించిన చీరలన్నీ ఏ శారీ బాగుంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అనేవి మీకు రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి, నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.